బలుపు, బలముందన్న అహంకారం, ఆయుధాలు చేతిలో ఉన్నాయి అన్నటువంటి పొగరు, ఎదుటి వాళ్ళ ఆస్తుల మీదన కన్ను, ఇది చైనా దుందుడుకు ధోరణి. నైతికత అనేటువంటిది పక్కన పెట్టేసి పక్క వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్ని కబ్జా చేయాలనేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి మనస్తత్వం చైనా కమ్యూనిస్టులది, చైనా కమ్యూనిస్టు పార్టీది. అక్కడ చేస్తున్న అరాచకం మిగతా ప్రాంతాలన్నిట్లో సముద్రంలో కృత్రిమ దీవులు సృష్టించి ఆ దీవి మేము సృష్టించుకున్నాం కాబట్టి మాదేనంటూ ఆ చుట్టుపక్కలంతా కూడా హక్కులు కావాలంటూ అడ్డదిడ్డంగా వాదిస్తూ వస్తూ చిన్నా చితక ద్వీప దేశాల మీదన దాడులకి తెగబడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, చివరికి వాటికి అప్పులు ఇచ్చైనా లాక్కోవాలి, లేదంటే కనుక భయపెట్టైనా లాక్కోవాలి. ఫిలిప్పైన్స్ అప్పులకి పడట్లేదు, అదే సందర్భంలో భయపెడితే వణకట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏకంగా దాడులకి తెగబడి దాష్టీకం చేసింది ఫిలిప్పైన్స్. యాజ్ డేర్డ్ చైనా దట్ ఇట్ వోంట్ అబాండన్ ఎ డిస్ప్యూటెడ్ షోయిల్ ఇన్ ద సౌత్ చైనా సీ ఆఫ్టర్ బీజింగ్ వాటర్ కెన్నాండ్ అండ్ బ్లాక్డ్ ఫిలిప్పైన్స్ బోట్స్. ద ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ ఆల్సో సమండ్ చైనాస్ అంబాసిడర్. ద ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఆన్ సండే వెన్ చైనీస్ కోస్ట్ గార్డ్ యూజ్డ్ వాటర్ క్యానన్స్ ఆన్ ద ఫిలిప్పైన్స్ వెసల్స్ నియర్ సెకండ్ థామస్ షోల్. ద చార్టర్ బోట్స్ ఫర్ క్యారీయింగ్ ఫుడ్, వాటర్, ఫ్యూయల్ అండ్ అదర్ సప్లైస్ ఫర్ ఫిలిప్పినో మిలిటరీ పర్సనల్. ఇది ఫిలిప్పైన్కి సంబంధించినటువంటి సముద్ర ప్రాంతంలో చైనా వాడు షిప్పులను అడ్డం పెట్టి వాళ్ళ సైన్యానికి, ఫిలిప్పైన్ సైన్యానికి ఆహారము, మందులు ఇవి వెళ్తున్న వాటి మీదకి నీళ్ళని చిమ్ముకుంటూ వచ్చాడు. అంటే మీరు మా ప్రాంతంలోకి వస్తున్నారు అన్న హెచ్చరిక. దానికి ప్రతీకారంగా వెంటనే ఫిలిప్పైన్స్ చైనా రాయబారిని పిలిచింది, సమన్ చేసి పిలిపించింది, వార్నింగ్ ఇచ్చింది, మా జలాల్లోకి మీ వాడు వచ్చి షిప్పులు ఎట్టా పెడతాడన్నట్టు. చైనానేమో అది డిస్ప్యూటెడ్ వాటర్, అంటే మీరు వెళ్ళొద్దు మేముంటామంటది. ఇక్కడ మన గాల్వన్ లోయలో చెప్పినట్టే, మా అది డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఇద్దరం కూర్చొని చర్చించుకుని పరిష్కరించుకుందాం, మీరు వెనక్కి వెళ్ళిపోయి మేము ఇక్కడ ఉంటాం. వినేవాడు ఎర్రవాడు అయితే చెప్పేవాడే చైనా వాడు అనమాట. అట్లాంటి ఓవర్ యాక్షన్ ఇక్కడ కూడా చేస్తుంది.